హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీస్ కిచెన్ ఈరోజు మీకు నేను పక్కా కొలతలతో రొయ్యల ఊరగాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఊరగాయ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపులే నాన్ వెజ్ పిక్కిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి నేను చెప్పిన టిప్స్ కొలతలు మీరు ఫాలో అవుతూ చేశారంటే ఈ ఊరగాయని కనీసం ఐదు నుంచి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఈ రొయ్యల ఊరగాయ కోసం అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే పైన పొట్టు వలి చేస్తే మనకి అర కేజీ రొయ్యలు మాత్రమే వస్తాయి ఇప్పుడు మనం ఊరగాయలోకి మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలండి దానికోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకోవాలి దానిలో అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను ధనియాలు వేసుకొని నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క రెండు యాలకులు వేసుకొని సన్నన మంట మీద మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సేమ్ అదే బండిలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఈ రొయ్యల్లో అర స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఒకసారి రొయ్యల్లో నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం పెంచుకోవచ్చు ఇలా పెంచుకొని ఈ నీళ్ళు కూడా రొయ్యల్లో ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి చూసారు కదా ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం కొంచెం ఫ్లేమ్ పెంచుకొని ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో రొయ్యల్ని గంటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా రొయ్యలన్నీ డ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే బండిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నాను ఇక్కడ కప్పుతో మెజర్మెంట్ చేసుకుంటున్నానండి మీకు కూడా ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఉడికించిన రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి వేసిన వెంటనే గరిటితో కలపకూడదండి ఒక నిమిషం పాటు ఆగితే వాటంతటవే అంతటవే పైకి వస్తాయి అప్పుడు మనం గరిటి తీసుకొని అటు ఇటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ రొయ్యలు కూడా చక్కగా వేగిపోయి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీనిలో ఒక స్పూను అల్లం పై పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు దంచింది మాత్రమే వేసుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయద్దండి ఇది వేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కరివేపాకు రెమ్మల్ని తుంచుకొని వేసుకుంటే ఈ ఊరగాయ ఫ్లేవరు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఆయిల్ ఏ కప్పుతో అయితే వేసామో కారం కూడా సేమ్ అదే కప్పు అదే క్వాంటిటీ వేసుకోవాలి ముందుగా పొడి చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు క్వాంటిటీ అనేది అదే కప్పుతో పావు వంతు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రొయ్యలు ఉడికేటప్పుడు ఉప్పు వేసామండి రొయ్యల్లో కూడా ఉప్పు క్వాంటిటీ అనేది ఉంటుంది అందువల్ల ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత అంతా కూడాను ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ఈవెన్గా పడుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి ఈ నిమ్మరసం నేను రెండు నిమ్మకాయలని రసం తీసి ఇందులో వేస్తున్నాను అర కేజీ రొయ్యలకి రెండు నిమ్మకాయలు రసం తీసి వేసుకుంటే సరిపోతుంది అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ దాంట్లో అస్సలు స్టోర్ చేయద్దండి ఎందుకంటే మీకు స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు రావాలంటే గ్లాస్ కానీ జాడీ కానీ ప్రిఫర్ చేయండి మీరు ఊరగాయని టేస్ట్ చేయాలనుకుంటే ఒక స్పూన్ తీసుకొని పచ్చడి కొంచెం బౌల్లో వేసుకొని వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా వాడుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే రుచిగా ఉంటుందండి చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్గా రొయ్యల ఊరగాయ చేసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కిచెన్